మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెరాస నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందని, రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, ఎన్నికల సమయంలోని ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఆడలేతుంది రైతుల రుణమాఫీ నాడు డిసెంబర్ 9 నాడు మీరు క్రాప్ లోన్ మాఫీ అయినా తెచ్చుకోండి, మళ్ళీ 2 లక్షల రుణం మాఫీ ఇస్తాడు. రైతు బంధు 15,000 ఇస్తాడు, 15,000 రాలేదు. ఇవాళ రైతులకు బోనస్ ఇంతకు 500 అన్ని వడ్లకు సమానంగా 500 బోనస్ ఇస్తాయని చెప్పాడు. దాని ఇంత నిర్లక్ష్యమైంది. కఠిన వైద్య రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో వాళ్ళు సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నాం, కానీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇవాళ మీరు తక్షణమే రైతులందరూ కూడా కళ్ళంలో ఉన్న నానిపోయిన ఓట్లన్నింటి కొనాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రుణమాఫీని రుణమాఫీ చేయాలి, రైతు బంద్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీ గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు. నీవు రైతుల మీద కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నావు. నీవు రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. నీవు ఒక మా జిల్లాకు సంబంధించిన వ్యక్తివి. ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఇవాళ మనకి ఈ జిల్లాలకు 24 గంటలు కరెంట్ వస్తలేదు. రైతులు కళ్ళంలో ఒడ్లు నానిపోయినాయి, మొలికెత్తినాయి. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనని మేము విరమించుకొని రైతులకు బోర్డు అన్ని ఓట్లకు సమానంగా 500 బోనస్ ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలని చెప్పి నేను